Hi friends and students, this is channel of Ankara's channel. Please subscribe this channel. You will get a notification from us. Okay, thank you. And today I would like to say changing subject of biology. Yeah, biology means here, bio means living organisms. The biology divided into two parts. One of the botany and zoology. Yeah, botany means the study of the plants and zoology means study of animals. Today I would like to say about plants. Here the plant having a that means look at this. This is a stem and this is stems and this is a branch and this is leaves and inside of the root system is there and the root system having a two types. The root system having a two parts. That is one of the tap root system and adventitious root system. Example, then look at it. See, this is the adventitious root system. This is tap root system. Tap root system means here, and a telugu lo chesi talli veru vyavastha okate unte dani chuttu ilakalu ante mana illa verlu unte anamata. This is a tap root system. This is a adventitious root system. Okay, but in our nature the adventitious root system having only one plant, that is grass. The remaining of plants having a taproot system. And this is the taproot system. Okay. yeah, modification of taproot system is the, for example, which is groundnut and aloo and beetroot, carrot. I did not take that but I will show tomorrow. Okay. Carrot and ginger and పసుపు దాని అంటారు మొక్కలు బా పసుపు కొమ్ములు అంటారు కదా అదన్నమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రూట్ సిస్టంలో నుంచి వస్తాయి అన్నమాట మళ్ళీ ఆ రూట్ సిస్టంలో కూడా మనకి టూ టైప్స్ ఉన్నాయి అన్నమాట అంటే ఏంటి హారిజాంటల్గా గ్రో అయ్యాయి వర్టికల్గా గ్రో అయ్యాయి అన్నమాట హారిజాంటల్గా గ్రో అయ్యేంటి క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి ఇవన్నీ కూడా హారిజాంటల్లీగా అంటే ఏంటంటే సారీ వర్టికల్గా గ్రో అవుతాయి అన్నమాట అంటే వర్టికల్ అంటే ఏంటి నిలువుగా పెరిగేటువంటి వాటి అంటే క్యారెట్ కావచ్చు తర్వాత గ్రౌండ్నట్ తర్వాత ముల్లంగి అంటారు కదా ఎస్ ముల్లంగి ఇవి వచ్చేసి వర్టికల్గా పెరుగుతాయి అన్నమాట కానీ అదేవిధంగా అట్ ది సేమ్ టైం వర్టికల్లో కూడా పసుపు కొమ్ములు అంటారు కదా అవి కూడా వర్టికల్గానే పెరుగుతాయి అన్నమాట కానీ హారిజాంటల్గా పెరిగాయి అంటే హారిజాంటల్ అంటే ఏంటి అడ్డంగా పెరిగేటువంటి వాటిలో వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే అల్లం ఆలు ఓకేనా దిస్ ఇస్ ద example of the taproot that means modification of the root system and again here bio bio means here that means life the which that means which ante ee jeevaithe teeskovadaniki ante oxygen teeskovadaniki manaki ఏ అంటే ఏ ప్లేస్ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ ప్లేస్ మనం ఏమంటామంటే బయోస్పియర్ అంటాం అన్నమాట అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఇవి చూడండి ఇవి లీవ్స్ అన్నమాట ఈ లీవ్స్లో మనం ఏం చేస్తుందంటే ఆక్సిజన్ తీసుకొని ఓకేనా అంటే అది మనకి కార్బన్ డైఆక్సైడ్ అంటే చూడండి ఇక్కడ మన సన్లైట్ పడుతుంది కదా సన్లైట్ అక్కడ ఉంది ఈ సన్లైట్ నుంచి ఏం చేస్తుందంటే ఇది ఆ సన్లైట్ నుంచి ఈ యొక్క ఆకులు ఏం చేస్తుందంటే వీటికి అది దాని కింద అంటే టీఎస్ ఆఫ్ లీవ్ సిస్టమ్ అంటే ఏంటంటే ట్రాన్స్వర్ సెక్షన్ ఆఫ్ లీవ్ సిస్టమ్ లాగా చూసుకుంటే దాన్ని కట్ చేసినప్పుడు ఎపిడెర్మిస్ ఉంటాయి దాని హెయిర్ సాక్స్ ఉంటాయి దాని నెంబర్ ఆఫ్ ఇన్ సెంటర్ ఆఫ్ దాని సెంటర్లో వచ్చేసి జైలము అండ్ ఫ్లోయం దాన్ని దారువు కణజాలం అంటాము ఓకేనా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి అంటే సారీ సన్లైట్ నుంచి అది ఏం చేసుకుంటుంది అంటే గ్లూకోజ్ని తన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట చేసుకొని అది ఏం చేస్తుందంటే అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అట్ ది సేమ్ టైం అది మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ మనకి ఆక్సిజన్ వస్తుందంటే దట్ మీన్స్ హ్యావింగ్ సన్లైట్ నుంచే వస్తుంది అనమాట ఓకే ద రిమైనింగ్ పార్ట్ ఐ విల్ కంటిన్యూ టుమారో థ్యాంక్ యూ జై హింద్.